నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ తన రాజకీయ సామర్థ్యంపై ఓవర్ కాన్ఫిడెన్స్తో పార్టీని పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సాధించిన విజయం అంటూ ఏమీ లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన మద్దతుతోనే టీడీపీ బీజేపీలు నెగ్గాయని చెప్పుకోవడమే తప్ప పవన్ శక్తి కేవలం మాటలకే పరిమితం గత ఎన్నికల్లో కమ్యూనిస్టులు బీఎస్పీతో కలిసి ఏపీ ఎన్నికల బరిలోకి దిగి పవన్ కళ్యాణ్ చిత్తయ్యాడు స్వయంగా రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడంతో పవన్ కళ్యాణ్ అసలు సామర్థ్యం ఏంటో అందరికీ తెలిసింది అయినా పవన్ వాస్తవాలను ఒప్పుకోడు తన్ను తాను గొప్ప రాజకీయ శక్తిగా ఊహించుకుంటూ ఆ ఊహాలోకంలోనే బతుకుతున్నట్టుగా కనిపిస్తాడు ఇక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టు కట్టాడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీతో జట్టు కట్టి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా పవన్ ఉనికి కేవలం మాటల్లోనే మరోవైపు తిరిగి సినిమాలు చేసుకుంటూ ఉండడంతో రాజకీయంగా పవన్ కళ్యాణ్ మరింత పల్చనయ్యాడు సినిమాల షూటింగ్లు కూడా ఇప్పుడు లేవు మరి ఆ గ్యాప్ లో దుబ్బాకకు వచ్చి ప్రచారం చేయమని బీజేపీ వాళ్లు కోరిన పవన్ కళ్యాణ్ స్పందించలేదు దుబ్బాకకు వెళ్లి ప్రచారం చేయలేదు ఒకవేళ తను వెళ్లి ప్రచారం చేసి ఉంటే దుబ్బాకలో బీజేపీ గెలుపు తన ఘనత అని పవన్ చెప్పుకునేవాడేమో ప్రచారం చేయకపోవడంతో ఆ అవకాశం కూడా లేకపోయింది ఇక పవన్ కళ్యాణ్ పొలిటికల్ సత్తాకు అసలు పరీక్ష త్వరలోనే ఎదురుకానుంది అదే జీహెచ్ఎంసీ ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్లో లభించిన విజయం దుబ్బాక విజయంతో వచ్చిన ఉప్పు ఇవన్నీ కూడా జీహెచ్ఎంసీలో ప్రతిఫలించాలని బీజేపీ భావిస్తోంది అలా ఆ ఎన్నికను ఆ పార్టీ సీరియస్గా తీసుకుంటోంది ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో తమతో కలిసి రావాలని పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కోరవచ్చు జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది కాబట్టి పవన్ ప్రచారాన్ని బీజేపీ ఆశించవచ్చు అయితే పవన్ అంత సాహసం చేస్తాడా అనేది కీలకమైన విషయం కేసీఆర్ అంటే పవన్ కళ్యాణ్కు భయం ఉంది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీపై పల్లెత్తు మాట అనలేదు విమర్శించలేదు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సాహసం చేస్తాడా అనేది కీలకమైన ప్రశ్న బీజేపీ టార్గెట్ కేసీఆర్ఏ అందులో ఎలాంటి సందేహం లేదు తమతో పొత్తుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తమలాగే స్పందించాలని వారు కోరుకుంటారు అయితే పవన్ కు అంత సీనుందా అనేది త్వరలోనే తెలిసిపోతుంది ఒకవేళ జీహెచ్ఎంసీ పోరులో పవన్ కళ్యాణ్ ప్రచారానికి రాకపోయినా తాము కోరినట్టుగా స్పందించకపోయినా కమలం పార్టీ వాళ్లు ఆయనను పూర్తిగా లైట్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టామినా పూర్తిగా ప్రశ్నార్థకమవుతుంది ఎమ్మెల్యేగా ఓడిపోయి ఇప్పటికే పొలిటికల్ కమెడియన్ గా మారిన పవన్ కళ్యాణ్ బీజేపీకి కూడా అలసైతే అంతటితో ఆయన రాజకీయానికి శుభం కార్డు పడినట్టే అని పరిశీలకులు అంటున్నారు bell icon for faster updates